పవన తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా, పవన తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో, అలా పక్కకెళ్ళి అడుక్కో. నీ పక్కన అడుక్కున్నా పేరు ఉంటది కదా బాబా. పదా లేదా ఉష్టి వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీ కట్టు. అరే నిన్ను యాడ్ను చూసినట్టున్నదే. నన్ను మీరు యాడా చూసి ఉండట్లేండి. అరే నిన్ను చూసినా భయ్, నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా ఫకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగా అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో.